ఈ పట్నం బస్ ఎప్పుడు వస్తుందో మా బుజ్జిని ఎప్పుడు చూస్తాను ఇగో అచ్చినా ఇగ కళ్ళని నా చూడు నిన్ను చూస్తా బాసిగ్గతను ఓ బుజ్జి పో నిన్ను డైరెక్ట్ గానే చూస్తా డైరెక్ట్ గా చూసుడండి ఎక్కడికి వస్తున్నావు పట్నం వస్తానా బుజ్జి ఇగో సాం చెప్పా ఇక్కడికి వచ్చి బస్ ఇగత్తలేదా అగత్తలేదు ఓ సోనా ఎడుకోతను పట్నం పోతానా ఇగ కొన్నొద్ద రానే ఉంటా ఎందుకు కేటిఆర్ సార్ నాకు కలెక్టర్ కొలువిస్తానాడు ఎందుకైతే నీకంద్రా సపడకవా ఇంతకు నువ్వు పట్నం దేనికి వస్తున్నావు దుర్గం చెరువు నా కొత్త తీగల బ్రిడ్జి కట్టిరు కదా ఇగో దాని మీద పెసాలు ఎండ పోసిన నిన్ను నచ్చిన వానకు తడిసినాయా మరి ఎండినాయా అని చూసడానికి వస్తానా పట్నం ఎందుకు వస్తారు పిల్ల ఎందుకు వస్తున్నావు అంటే గట్ల చిన్న పనులు ఆడుతున్నావు ఇగో పట్నంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తానే కదా ఏ కేటీఆర్ సారు పట్నం మొత్తం గుత్తబట్టి డెవలప్ చేస్తాను కదా పిల్ల అవు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటే నీకేంది నీకేమన్నా ఓటు ఉందా ఇడ పట్నంలో ఓటు వచ్చినంత సేపు బుజ్జి కేటీఆర్ సార్కి ఒక ఫోన్ కొట్టినాం అనుకో ఒక్కోటేంది రెండు ఓట్లు ఇప్పిస్తాడు నీకు ఎరికేనా ఒక్కల పేరు మీద ఒకటే ఓటు ఉంటది రెండు ఉండవు రెండు ఓట్లు నాకెందుకు బుజ్జి నీకోటి నాకోటి నీకు ఊర్లో ఓటు ఉంది కదా పట్నం ఎందుకు సామి దానికి ఏ విలువ ఉంటది ఇక పట్నంలో రేపో మాపో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా అక్కడ ఓటు ఉన్నది అనుకో అవ దానికి ఉంటే విలువ అంటే ఎలక్షన్లు ఉన్నాయి కదా అని ఓటు కింద అని తీసుకుంటావా ఏంది తాత తోడు నేను పైసలు తీసుకొని ఓటేసే రకం కాదు బుజ్జి యో కేటీఆర్ సార్ ఏదో ప్రాజెక్ట్ నా చేతిలో పెడతాడు నేను తీసుకుంటా నీకేం ప్రాజెక్ట్ ఇస్తారనుకొస్తున్నావు యో హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ఏపిస్తాడు కొత్త కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తాడు బస్తి దావకాన్లు పెడతాడు రోడ్లు ఏపిస్తాడు అవును ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పట్నంని బాగానే డెవలప్ చేస్తారు అయితే నీకేంది ఒకలవడ్డ రోడ్లు ఉంటే జనం ఓట్లు ఇస్తారా పట్నంలో ఇక కాంటాక్ట్ నాకు ఇచ్చిందనుకో ఒకలని ఊడిపిస్తా మళ్ళీ కంకర ఓపించి డాంబర్ ఓపిస్తా ఒకవేళ మళ్ళీ ఊసిపోయింది అనుకో కాంట్రాక్ట్ నాకైతే మళ్ళీ కూడా ఏపిస్తా ఏ ఓట్లు అయిపోయినా కూలకత్తా అంటే పట్నంలో నీకు ఓటు ఉంటే కాంట్రాక్టర్ పనిస్తారు అనుకుంటున్నావా కేసీఆర్ సార్ ఏం చెప్పింది పిల్ల ఇగో ఇప్పటి నుంచే ఓటర్లకు మీరు టచ్ లో ఉండాలని లీడర్లు అందరికీ చెప్పిందట ఇగో నాకు కూడా టచ్ లోనే ఉన్నారు అంటే యూత్ నిరుద్యోగులు మొత్తం వ్యతిరేకంగా ఉన్నారంట దగ్గర చేసుకో అని అర్థం ఇగో గది ఎరికైనాకనే పట్నం వస్తానా పిల్ల ఏ నాడు ఎనకకి నాడు పట్నం లేదు పాడలేదు ఓ ఊరికి వస్తున్నాడు అమ్మా పట్నానికి ఇగో పట్నం డెవలప్ అయినట్టు మనం డెవలప్ కావద్దా ఎప్పటి గిట్నే ఉందామా నేను పట్నంలో ఎక్కడైనా ఓటర్ స్టార్ట్ చూసుకుంటా కానీ వచ్చి దుర్గం చెరువు దగ్గర కట్టిన తీగల బ్రిడ్జ్ చూసిపో గంతే ఏ లేదు లేదు నేను పట్నం వస్తా నేను అక్కడనే సెటిల్ అవుతా ఏ నేను సెటిల్ అయితే మన ఇద్దరం సెటిల్ అయినట్టే కదా నేను అక్క చిత్తులు నాకు అర్థమైనది పట్నం లేదు ఏం లేదు సపడేక ఊళ్ళో ఉంది ఏదో పని చూసుకో ఓ పిల్ల కేటీఆర్ సారే ఫోన్ చేసి రమ్మని అన్నాను సరే నేను ఎడుగుతాను పట్నం పోతానా నువ్వు పట్నం పోతే నా అప్పేవాలు కడతారు ఇగో కేటీఆర్ సార్ కాంటాక్ట్ ఇస్తారు నాకు ఆ పైసలు వచ్చి ఇంకా కడతాపో రెండు రోజులు లేకుంటే మంచిగా ఉండే చెప్తాను లేకుంటే మంచిగా ఉండే అంటే ఏం చేస్తావు నువ్వు రెండు రోజులు లేకపోతే నువ్వు ఇచ్చిన లక్షలు నాకు ఓ తప్పేదా ఇచ్చిన 5000కి ఏమో మాట్లాడతాను నీ అసలు పైసలు ఎన్నో కట్టిన దాన్ని పైసలు అయినట్టు చెప్తాను ఇట్టిస్తా అనుకుంటా పోతాడు పిల్లాడు అబ్బా ఈ బస్సాల్లో ఉండి ఇంకా అత్తలేదు